ఏమదేవాంద్రాగ్నిభ్యామవాదామహేదాన వసవోరుద్ర ఆదిత్యాక్రమ్యేస్తారమక్రమ్ బ్రహ్మీనాన్ ఆగోధనే రాజన ఓం సభ
ఓ ఆ భోగాయ సంధర్మ విశ్వ భోగాన్ని నమః సంధారాపో విరాణ సంధారాపో
రామచంద్ర భగవానికి. మనం ఎంత గట్టిగా అల్లరి చేస్తే, ఎంత గట్టిగా అరిస్తే అంత ఎక్కువ ఆదరణ అందరూ అన్నం తిందాం. జరుపుకుంటున్నటువంటి కళ్యాణ మహోత్సవము సీతా రామ కళ్యాణము. మరి మన తండ్రి వాళ్ళ కానకుండా చేసింది కదా, అందుకే రామో విగ్రహవాన్ ధర్మ. మరి ఆయన ధర్మాన్ని పాటిస్తూ అందరినీ పాటింపలేదు కాబట్టి ఆయనని ఈ కాలం వరకు కూడా మనం పూజిస్తూ వస్తున్నాము. మరి నరునిగా పుట్టారు, నారాయణుడుగా అయ్యారు స్వామి. అవునా కాదా? అవునా కాదా? మానవావతారంలో పుట్టారు, ఎందుకంటే మానవుడిని చెందే రామాన్ని సంబంధించబడ్డారు కదా. అందుకే దేవుడు అని ఎక్కడ చెప్పుకోలే రాము. మరి ఆయనే నారాయణుడుగా అయ్యారు. మరి అంత మంచి శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం మనం చేసుకుంటున్నాము. మరి భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఇంకెంత మనం ఫలితాన్ని ఇస్తారు స్వామి, ఎంతో ఫలితాన్ని ఇస్తారు. మరి ఆ స్వామి యొక్క కళ్యాణాన్ని చక్కగా తిలకిస్తూ జరిగేటువంటి వేడుకని మనం చక్కగా ఆనందంగా వీక్షిస్తాము. భగరామచంద్ర భగవానికి, భగరామచంద్ర భగవానికి జయ.